ముఖ్యమంత్రి గారిని వారి యొక్క సందేహాన్ని ఇవ్వాలని కోరుచున్నా. ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి గత కొంత కాలంగా గత 3 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం అన్నది లాయర్లు తోడుగా ప్రభుత్వం ఉంది అన్న ఒక సంకేతాన్ని గట్టిగా చూపించడం కోసం గట్టిగా చెప్పడం కోసం ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నాను. నిజంగా న్యాయవాది వృత్తిని ఎంచుకొని మన రాజ్యాంగాన్ని మన చట్టాన్ని చదువుకొని న్యాయవాదులుగా స్థిరపడడానికి ఫస్ట్ 3 సంవత్సరాలు లా డిగ్రీ తీసుకున్న తర్వాత ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు ఉంటాయి అన్నది నా పాదయాత్రలో చాలా సందర్భాలలో చాలా జిల్లాలలో నేను వెళ్ళినప్పుడు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా బేసికలీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక గొప్ప వ్యవస్థ ఇది. వీళ్ళు బాగా ఉంటే, మంచి లాయర్లుగా వీళ్ళు స్థిరపడితే, న్యాయ వృత్తిలో వీళ్ళకు మంచి జరిగితే, ప్రభుత్వం చేసిన ఈ మంచిని వాళ్ళ మనసుల్లో ఒక స్థానం అన్నది ఏర్పడితే, ఇది వాళ్ళు పేదవాడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో అని ఒక కోరిక. ఒక పేదవాడికి, డబ్బులు లేని పేదవాడికి మనం కూడా సహాయం చేయగలగాలి, ప్రభుత్వం కూడా మనకు ఇదే మాదిరిగానే తోడుగా నిలబడింది కదా అని ఎక్కడో మనసులో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన సీడ్ పడాలి అని ఆరాటం. ఫస్ట్ 3 సంవత్సరాలు న్యాయ వృత్తిలోకి వచ్చి చదువులు అయిపోయి చేసుకున్న తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కూడా వాళ్ళు పడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లో ప్రభుత్వం తోడుగా ఉంది, నడిపిస్తూ ఉంది అనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తామని ఈ పథకాన్ని మనం తీసుకొని రాగలిగాం. దీనివల్ల కెరీర్లో వాళ్ళు సెటిల్ కావడానికి, కెరీర్లో ఉన్న అన్సర్టనిటీ వాళ్ళ మనసుల్లో నుంచి పోవడానికి ఇది ఎంతగానో ఊతమిస్తుంది. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా ఇంతవరకు మనం చూస్తే, ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తే, ఈ 3.5 ఏళ్లలో దాదాపుగా 4248 మంది లాయర్లను మనం ప్రతి నెల, అంటే ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వృత్తిని వాళ్ళు చదువు అయిపోయినాక జూనియర్ లాయర్లుగా వాళ్ళు స్థిరపడడం కోసం ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ తోడ్పాటులో బాగుపడ్డ వాళ్ళు దాదాపుగా 4248 లాయర్లు బాగుపడ్డారు. వీరి కోసం ఇంతవరకు 35.40 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈరోజు ఈ పథకంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వీళ్లకు ఈరోజు దాదాపుగా 1 కోటి రూపాయల పైన ఈరోజు నేడు వాళ్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెరగాలి. ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన వీళ్లకు రావాలి. ప్రభుత్వం